స్వాగతం శ్రీ జయభేరి ప్రాపర్టీస్కి స్వాగతం. ఇప్పుడు మనం చూస్తోంది ఈసీఐఎల్ రాధికా థియేటర్. రాధికా థియేటర్కి ఒక 2 కిలోమీటర్ల దూరంలో మంచి లేఅవుట్లో అన్ని డూప్లెక్స్ హౌసెస్, ట్రిప్లెక్స్ విల్లాస్ ఉంటాయి. ఇందులో మనకి 160 గజాల ఈస్ట్ ఫేసు 5 BHK హౌస్. ఇంటి ముందు రోడ్లు 30 ఫీట్ రోడ్లు. ఇంటి చుట్టూ అన్ని డూప్లెక్స్లు, ట్రిప్లెక్స్ విల్లాస్ ఉంటాయి. అన్నీ చిన్నపాటి జూబ్లీహిల్స్ లాగా కూడా ఉంటుందన్నమాట ఈ ఏరియా వచ్చి. ఇందులో మనం ఇప్పుడు ఇది 160 గజాలు, 32 వెడల్పు, పొడవు 45, 32x45 సైజు గల G+2. దీని ఎసెప్టివ్ వచ్చి 4800 ఎసెప్టివ్ వస్తుంది. ఇది ఈస్ట్ ఫేస్ హౌస్. కింద సింగిల్ బెడ్రూమ్, పైన డబుల్ బెడ్రూమ్, దానిపైన డబుల్ బెడ్రూమ్ వస్తుంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. వెళ్ళే ముందు ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే 100% మాది క్వాలిటీ కన్స్ట్రక్షన్, 100% లీగల్ ప్రాపర్టీ. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. కింద ఒక 3 కార్లు పడతాయి పెద్దవి. ఇది లిఫ్ట్ ఇచ్చాము లెఫ్ట్ సైడ్న, స్టెప్స్ కూడా ఇచ్చాము లెఫ్ట్ సైడ్న. ఇంటి చుట్టూ అంతా గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చాము. ఇది కింద నార్త్ డోర్ అన్నమాట. నార్త్ డోర్లో సింగిల్ బెడ్రూమ్కి వెళ్తాం మనం. గోడలకి వేసిన టైల్స్ కానీ ప్రతిదీ క్వాలిటీలో 1గా ఉంటుంది ఇల్లు. ఇది మనకి హాల్. హాల్కి లెఫ్ట్ సైడ్ పూజ గది, దాని పక్కనే ఓపెన్ కిచెన్. ఓపెన్ కిచెన్లో నుంచి కూడా ఈస్ట్కు డోర్ ఇచ్చాము. మళ్ళీ ఇదంతా హాలు. హాల్లో నుంచి మనం ముందుకెళ్తే ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇచ్చామన్నమాట. ఇది కింద సింగిల్ బెడ్రూమ్, 13x14 ఉంటుంది బెడ్రూమ్ సైజు కూడా. దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చాము. మళ్ళీ ఇందులో నుంచి మనం బయటికి వెళదాం. బయటికి వెళ్తే బయట మళ్ళీ పార్కింగ్ ఏరియా, కార్ పార్కింగ్ ఏరియాలోకి వచ్చాము. ఒక్కసారి పైకి వెళ్ళి చూద్దాం మనం. స్టెప్స్కి కూడా గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చాము. ఇప్పుడు కింద సింగిల్ బెడ్రూమ్ చూసాము, పైన డబుల్ చూద్దాం. ఇప్పుడు వంద శాతం శాండ్తో కట్టిన ఇల్లు ఇది. ఇది లిఫ్ట్, లిఫ్ట్ లిఫ్ట్ ఇది లిఫ్ట్ కొంచెం ముందుకు వెళ్తే ఇదంతా బాల్కనీ. పైన బాల్కనీ ఇచ్చాము. మెయిన్ డోరు, మెయిన్ డోర్ కూడా టేక్ వుడ్తో చేయించాము. ఈ రైట్ సైడ్ కూడా కింద ఎలా ఇచ్చాము అలా నార్త్ సైడ్ సెట్ బ్యాక్ ఇచ్చాము. మళ్ళీ లెఫ్ట్ సైడ్ స్టెప్స్ ఇచ్చాము పైకి వెళ్ళటానికి. పైన కూడా నార్త్లోంచి ఒకసారి లోపలికి వెళదాం. మెయిన్ డోర్ లాక్ వేసింది కాబట్టి నార్త్ నుంచి లోపలికి వచ్చామన్నమాట. ఇదంతా హాలు. హాల్లో టీవీ యూనిట్, టీవీ యూనిట్ పక్కన లెఫ్ట్ తిరిగితే ఇది డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియాకి లెఫ్ట్ సైడ్న పూజ గది. ఈ పూజ గది పక్కనే ఓపెన్ కిచెన్ ఉంటుంది. చూడండి ఒకసారి టైల్స్ కానీ, దీనికి వేసిన టైల్స్, కింద బేస్ గ్రానైట్ వేసాము. ఈ డైనింగ్ హాల్లోంచి ముందుకు వెళితే వాష్ ఏరియా ఇచ్చాము. మళ్ళీ డైనింగ్లో నుంచి 2 బెడ్రూములు చూద్దాం లోపలికి వెళ్ళి. ఈ లెఫ్ట్ సైడ్న కామన్ వాష్రూమ్ ఇచ్చాము. చూడండి ఎంత డీసెంట్గా ఉంటుంది. ఈ రైట్ సైడ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది 12x13 దాకా ఉంటుంది ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్. ముందుకు వెళితే ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది 13x14 దాకా ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్ సైజు. ఈ సైజులో మనం అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చాము. ఇది అటాచ్డ్ వాష్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ నుంచి మళ్ళీ బయటకు వస్తే లెఫ్ట్ సైడ్న చిల్డ్రన్స్ బెడ్రూమ్, రైట్ సైడ్న కామన్ వాష్రూమ్. ఇదంతా హాలు, డైనింగ్ హాలు. మళ్ళీ ఇప్పుడు మనం మెయిన్ హాల్లోకి వచ్చాము. మెయిన్ హాల్, మెయిన్ హాల్లో మెయిన్ డోర్. అది ఈ మెయిన్ డోర్లోంచి మనం బయటకు వెళదాం. ఇల్లు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇల్లు చూస్తే మాత్రం ఇంటి చుట్టూ చూడండి ఎలా ఉన్నాయో. అన్నీ ట్రిప్లెక్స్ విల్లాస్, చాలా అంటే చాలా బాగుంటుంది ఏరియా. ఇక్కడ గజం వచ్చి 65,000 నడుస్తూ ఉంది.
ఇంటి చుట్టూ చూడండి. ఇంటి పక్కనే మెయిన్ రోడ్డు, దీని బడ్జెట్ వచ్చి 1,95,00,000 చెప్తున్నాము. నెగోషియేషన్ ఉంటుంది.